ఊరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒక ఊరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు కొడవలూరు మండలం నార్తరాజుపాలెం పిఎస్ఆర్ కళ్యాణ మండపం నందు మండల పార్టీ అధ్యక్షుడు అమరేంద్రారెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలతో దూషించడం రాజకీయాలకే సిగ్గుచేటు సోమిరెడ్డి నిబద్ధతను ఆయన చేసిన రైతాంగ ఉద్యమాలను విమర్శించే నైతిక హక్కు వైసీపీకి నాయకులకు లేదన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రైతు నాయకులు అటువంటి నాయకుల పైన రైతాంగ యొక్క శ్రేయస్సే ఊపిరిగా జీవించేటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పైన వైఎస్ఆర్సీపీ తన అధికార భాషగా మార్చుకున్నటువంటి అశ్లీల భాషను ఉపయోగించి ఆ నాయకులు లోఫర్లు డాఫర్లను మాట్లాడటం ఆ పార్టీ నాయకులకి అది చాలా చక్కగా అనిపించిందేవో కానీ ప్రజలందరూ కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారు. మాట్లాడే భాష ప్రవర్తించే విధానం సరిగా ఉండాలి. రాజకీయాల్లో దాన్ని గుర్తుపెట్టుకొని ఏ నాయకత్వం మీద మనం మాట్లాడుతున్నాం వారి స్థాయి ఏందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో 20 టీఎంసీలు నీళ్లుంటే రెండో పంటకి పూర్తి స్థాయిలో పంట పండించి 20 టీఎంసీల నీళ్లున్న పరిస్థితుల్లో కూడా అప్పటి వ్యవసాయ శాఖ మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా నెల్లూరు జిల్లా రైతాంగాన్ని కాపాడడం కోసంగా చివరి ఆయకట్టు వరకు పంట పండించడమే కాకుండా రైతు గిట్టుబాటు ధర తక్కువ వస్తే శాసనసభలో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అడిగితే ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రత్యేకమైన సమావేశం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి పుట్టికి 1800 రూపాయలు ఎక్స్ట్రాగా బోనస్ ఇప్పించినటువంటి చరిత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిది.